సో నేను అన్నట్టు ఎడ్యుకేషన్ నాన్ ప్రాఫిట్ సెక్టర్ అంటే అసలు ఎంతవరకు అవసరమో అంతవరకు డబ్బులు తీసుకోవాలి, బట్ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి మేనేజ్మెంట్స్. అండ్ దానికి ఇష్టపడి పేరెంట్స్ కూడా జాయిన్ చేశారు. ఇప్పుడు కట్టలేని పరిస్థితులలో వాళ్ళు కూడా మేము ఫీజులు కట్టలేము ఈ టైంలో అంటున్నారు. అండ్ దానికి సీక్వెన్స్ గా మేనేజ్మెంట్స్ టీచర్స్ ని తీసేయడము ఇవన్నీ కూడా వన్ ఆన్ జరుగుతుంది. అండ్ ఇందాక సుబ్బలక్ష్మి గారు చెప్పిన పాయింట్ లో లైక్ 4 to 5 lakhs వరకు టీచర్స్ ఉంటే ఏదో సినిమాలో 600 మంది జాబ్ పోతే వాళ్ళ కింద వాళ్ళు తోటి 6,000 మంది మేబీ జాబ్లెస్ అవుతారని అన్నారు. ఇన్ కేస్ ఈ 4 to 5 lakhs ఆఫ్ టీచర్స్ కనుక ఎఫెక్ట్ అయితే మరి వాళ్ళ కింద అంటే లైక్ ఫ్యామిలీస్ కావచ్చు, వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే వాళ్ళు కావచ్చు, ఇంకెంతమంది ఎఫెక్ట్ అవుతారు దాని త్రూ, ఎంత ప్రాబ్లం అవుతుంది సమాజంలో, ఎంతమంది నిరుద్యోగం అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఒకసారి మీ వే ఆఫ్ పాయింట్ లో తెలుసుకోవాలనుకుంటున్నాము ప్లీజ్. మొదటగా మేడం, అసలు ప్రైవేట్ విద్యా వ్యవస్థ అనేది ఒకసారి చూస్తే అది నాన్ ప్రాఫిటబుల్. ఒక సర్వీస్ సెక్టార్ గా ఉన్నటువంటి ఈ విద్యా రంగాన్ని ఈ పెట్టుబడిదారులు ఏం చేశారంటే ఒక బిజినెస్ గా, ఒక వ్యాపార రంగంగా మార్చుకొని వాళ్ళు అన్ని రంగాల్లో స్థిరపడేవాటి వాళ్ళు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా ఈ విద్యా సంస్థల్లోకి వచ్చి విద్యా సంస్థలు పెట్టుకొని లక్షల కొద్ది పేర్లు మాత్రమే వేరుంటాయి. విద్య ఎక్కడైనా విద్య అండి, అది స్టేట్ సిలబస్ కానీ సిబిఎస్ కానీ ఐసిఎస్ కానీ, టీచింగ్ చేసేది టీచరే. వాళ్ళు బిఎడ్ పీజీలు చేసినటువంటి క్యాండిడేట్లు చేస్తారు. వాళ్ళు చూపించేటట్టే జస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేసి స్కూల్ నేమ్ చేంజ్ చేసేసి ఒక బడ్జెట్ అని కార్పొరేట్ అని చెప్పేసి లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పేసి కొన్ని లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ అక్కడ పనిచేసేటటువంటి ఉపాధ్యాయులకు లేకపోతే అధ్యాపకులకు మాత్రం జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితి పోవాలి. వీటికి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని జీవోలు ఉన్నాయి, వాటిని అమలు చేయాలని చెప్పి మనం ఉద్యమం చేస్తున్నాం. ఇంకో ప్రశ్న మీరు అడిగినటువంటి ప్రశ్న, ఇప్పుడు ఉన్నటువంటి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 33 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ ఉపాధ్యాయుల అధ్యాపకుల చేతుల్లో విద్యనభ్యస్తున్నారు. అంటే ఓవరాల్ గా 55% మంది తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఈ ఉపాధ్యాయులు అధ్యాపకులే బోధన చేస్తున్నారు. వీళ్ళు ఈ రోజు దాదాపు ఇప్పటికే ఒక 60% ఆఫ్ టీచర్స్ వేరే రంగాల్లోకి వెళ్ళిపోయారు, ఏదో ఒక పని చేసుకుంటూ వాళ్ళ జీవితం గడిపిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఆ రంగాలకి ఈ రంగాలకి బేరీజ్ వేసుకొని ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి కరోనా సిచ్యువేషన్, ఇంకొక సిచ్యువేషన్ వస్తే మన పరిస్థితి ఏంటి? ఆ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేయడం కంటే ఈ కూలి పని చేసుకోవడమో లేకపోతే ఇంకేదైనా పని చేసుకోవడం బెటర్, కానీ ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేయడం వ్యర్థం అని చెప్పేసి ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. ఇలాంటి ఆలోచన గనక ఇప్పుడు ఉన్నటువంటి మేధావుల్లో, విద్యార్థుల్లో లేకపోతే వచ్చేటటువంటి జనరేషన్ కనుక వస్తే ఎవరు కూడా ఈ టీచింగ్ ఫీల్డ్కి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఉన్నవాళ్ళు కూడా నెక్స్ట్ ఒకవేళ స్కూల్ ఓపెన్ అయిన కూడా కంటిన్యూ చేసేటటువంటి అవకాశం కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇది సమాజానికి పెద్ద ఒక నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము అందరికీ కూడా ప్రభుత్వ విద్యను కల్పించేటటువంటి స్థాయిలో ప్రభుత్వాలు లేవు. అది కంప్లీట్ గా ప్రైవేట్ విద్యా వ్యవస్థ మీద డిపెండ్ అయింది. మరి ఆ విద్యా వ్యవస్థని కాపాడుకోవాలంటే, అవి పనిచేయాలంటే డెఫినెట్ గా అందరూ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను ఆదుకోవాలి. ఆ ఉపాధ్యాయులను ఆదుకోకపోతే ఈ విద్యా వ్యవస్థ అనేది కుంటుపడుతుంది. ఇప్పటికైనా ఆ వృత్తిని కాపాడండి. ఆ వృత్తిలో పనిచేస్తున్నటువంటి ఆ ఉపాధ్యాయులు, అధ్యాపకులు కానీ వాళ్ళ జీవన పరిస్థితులను ఒక్కసారి అర్థం చేసుకోండి అని చెప్పేసి మనం ఎంత ప్రాధాన్యపడినా అటు యాజమాన్యాలు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ స్పందించకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఆ బాధ అనేది ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మేలుకొని ఆ ఉపాధ్యాయుల పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క జీవన పరిస్థితి ఎలా ఉన్నాయి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వం యాజమాన్యాలు చేయాలి. ఎవరికి కూడా బడన్ కాదు. ఇక్కడ ఇప్పుడున్నటువంటి విద్యా సంస్థలు మీరు ఆల్రెడీ చెప్పారు, దాదాపు దశాబ్దాల కాలంగా వాళ్ళు సంపాదించుకున్నటువంటి సంపాదనలో ఎంతో కొంత వాళ్ళ కుటుంబం గడిచేటటువంటి విధంగా కూడా మీరు సహాయం చేయొచ్చు. దాంతోపాటు ప్రభుత్వం కూడా ఇంతకుముందు ఒక మేడం చెప్పారు కార్పస్ ఫండ్ అని, అంటే ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ ఓపెన్ చేసేటప్పుడు కొంత అమౌంట్ డిపాజిట్ చేసుకుంటారు. అది 25,000, 50,000, 1,00,000, ఈవెన్ కాలేజీకి వస్తే 5 లక్షలు, 7 లక్షలు కూడా ఉంటుంది. సో అట్లా తీసుకున్నటువంటి అమౌంట్ దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఆ కార్పస్ ఫండ్ యూజ్ చేయొచ్చు. దాంతోపాటు ప్రభుత్వమే కొంత, ఇంతకుముందు అన్నారు లాయర్లు, లాక్డౌన్ అయినటువంటి 2 నెలల్లోనే లాయర్లు అడగకుండానే 25 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. 9 నెలల నుంచి బాధలు పడుతున్నటువంటి మాకు కనీసము ఒక మీ దగ్గర ఉన్నటువంటి ఫండ్ని, లేకపోతే యాజమాన్యాలు ఆల్రెడీ వాళ్ళు ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు, ఆ ఫీజులో నుంచి మొత్తం మీద ఏదో ఒక రకంగా ఫండ్ని మీరు చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఇవ్వాలనేటటువంటి ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా కరోనా టైంలో కూడా మా విద్యా సంస్థలు కూడా కరోనాలో సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇచ్చారు.
దాదాపు అదే ఒక 25 నుంచి 30 కోట్ల వరకు మా యాజమాన్యాలే ప్రభుత్వానికి ఒక ఫండ్ను కూడా ఇచ్చారు. ఆ ఫండ్నే రిటర్న్ గా ఉపాధ్యాయులకు ఇవ్వమని చెప్తున్నాం. ఆ ఫండ్ తో పాటు గవర్నమెంట్ కూడా కొంత యాడ్ చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను ఆదుకోవాలని చెప్తున్నాం. ఏ యాజమాన్యం అయితే, మీరు కూడా ఒక పాయింట్ అన్నారు, యాజమాన్యాలు కూడా కొన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే అలాంటి యాజమాన్యాలను కూడా ప్రభుత్వం గుర్తించమని చెప్తున్నాం. ఏవైతే లో బడ్జెట్ స్కూల్ ఉండి నడపలేని పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి స్కూళ్ళని రికగ్నైజ్ చేయండి. బాగా కలెక్షన్ చేస్తున్నటువంటి స్కూళ్ళను కూడా ఒకసారి మీరు డేటా కలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇచ్చే పరిస్థితులు ఉన్న యాజమాన్యాలు ఖచ్చితంగా ఇప్పించేటటువంటి బాధ్యత తీసుకోండి. ఏదైతే ఇవ్వలేనటువంటి యాజమాన్యాలు ఉంటే వాళ్ళని పిలిపించి, లేకపోతే మీరే ఆ ఫండ్ని వాళ్ళకి ఇచ్చేసి ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఈరోజు 25 వచ్చినటువంటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఆ ఉపాధ్యాయులను ఆదుకోవాలి. ఆకలితోటి అర్ధాకలితోటి అలమటిస్తున్నటువంటి ఉపాధ్యాయులని మనం ఆదుకోకపోతే, సమాజం ఆదుకోకపోతే ఈ సమాజంలో విద్యావంతులు కానీ ఉపాధ్యాయులు కానీ ఏ రంగం కూడా బాగుపడేటటువంటి అవకాశం లేదు. ఆ ఉపాధ్యాయ వృత్తి అనేది అన్ని వృత్తులకు మూలము. అన్ని వృత్తుల్ని తయారు చేసేటటువంటి ఉపాధ్యాయ వృత్తిని ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా సమాజం మొత్తం కూడా మేల్కొని డెఫినెట్ గా ప్రైవేట్ ఉపాధ్యాయులకు అధ్యాపకులు అండగా నిలవాలి. వాళ్ళని ఆదుకోవాలి. ఆదుకోకపోతే వాళ్ళ పరిస్థితులు ఆగమ్య గోచరంగా తయారవుతాయి అని చెప్పి ఎన్నోసార్లు ప్రాధాయపడినాం. కానీ ఎక్కడి నుంచి సరైనటువంటి స్పందన లేని కారణంగా మేమే ఒక ఐక్యంగా, మేమే ఒక సంఘటితంగా మారి ఈ రోజు మేము ఎందుకు ఎమ్మెల్సీగా పోటీ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఎమ్మెల్సీలో గెలవాలనుకుంటున్నాం అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎక్కడ పోయినా కూడా ఎవరు కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. కనీసం ఒక యాజమాన్యం లేదు. మాకు రావాల్సినటువంటి జీవాలను అమలు చేయమంటుంటే వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎందుకంటే మేము సంఘటితంగా లేము, మాకు ఒక రాజకీయ బలం లేదు. అందుకని చెప్పి మమ్మల్ని ఎంతసేపు మనం ఎంత పోరాటాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఆత్మహత్యలు చేసుకున్నా కూడా స్పందిస్తలేదంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వీళ్ళకు ఒక రాజకీయ బలం లేదు, వీళ్ళకు సంఘటిత శక్తి లేదు. ఇదే ప్రధానమైనటువంటి లోపంగా చూపించి ఈరోజు ప్రభుత్వం ముందుకు రావట్లేదు, యాజమాన్యాలు కూడా ముందుకు రావట్లేవు. అందుకే మేము ఈ మార్గాన్ని, ఈ రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నాం తప్ప మాకేదో రాజకీయాలు చేయాలనో లేకపోతే మా యొక్క స్వార్థమో కాదు మేడం. ఇప్పటికైనా మేము ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం అదే. ఇక్కడ మీకు ఒక అభ్యర్థే కనపడుతున్నాడు, పోటీలో ఉన్నది ఒక అభ్యర్థే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 400,000 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు పోటీలో ఉన్నట్టు లెక్క ఆ ఒక్క అభ్యర్థి గెలిస్తే 400,000 మంది గెలిచినట్టు ఆ 400,000 కుటుంబాలు బాగుపడతాయి, ప్రైవేటు విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, ప్రైవేటు ఉపాధ్యాయ వృత్తిని రక్షించుకున్నట్టు అవుతుంది. గప్ప ఏదో ఒక వ్యక్తి బాగుపడతాడని ఒక వ్యక్తి కోసమో ఇది చేస్తలేము. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. మీరు ప్రభుత్వంగా మా యొక్క సమస్యను పరిష్కరిస్తే మాకు ఇలాంటి అసలు సంఘమే అవసరం లేదు, మాకు ఇవన్నీ ఏం అవసరం లేదు. అందుకనే చెప్తున్నాం, ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి, మా సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరిస్తే అందరం హ్యాపీగా ఉంటాం, తెలంగాణ కూడా సుభిక్షంగా ఉంటుంది, తెలంగాణ కూడా విద్యాభివృద్ధిలో ముందుకు పోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు రావాలని కోరుకుంటున్నాం. లేకపోతే 100% ఎలక్షన్ లో పోటీ చేస్తాం, గెలుపు కోసం, ఒక విద్యా వ్యవస్థ డెవలప్ కావడం కోసం మేము ఎంత కృషి చేసినామో ఒక వ్యక్తి గెలుపు కోసం అంతకంటే రెట్టింపు కృషి చేస్తామని చెప్తున్నాం మేడం. రైట్, షబీర్ అలీ గారు మీరు కాల్ లో ఉన్నట్లు కనిపించట్లేదు, ఇన్ కేస్ వస్తే కనుక మీ వాయిస్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఈలోపు కిరణ్ కుమార్ గారు, కిరణ్ కుమార్ గారు యాక్చువల్లీ పాలిటిక్స్ కాకుండా లైక్ మనం ఇప్పుడు పొలిటికల్ కాదు కాబట్టి, బికాస్ మీకున్న ప్రాబ్లమ్స్ ని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మేబీ అలాంటి పాయింట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే ప్లీజ్, అంటే గత ఇంతకు ఇప్పటి వరకు ఎవరు చెప్పిన పాయింట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్. ముందుగా ఎస్టీవీ ఎస్ క్యూబ్ ఛానల్ వారికి ధన్యవాదాలు మేడం. అసలు టీపీటీఎఫ్ అనేది లేకపోతే మా సమస్యలు బయటకు వచ్చేవి కాదు. ఇంతకుముందు మీరు అడిగారు ఏంటి అంటే మీరు ఏం సాధించారని. ఇప్పుడు ఏ నాయకుడిని అడిగినా వాళ్ళు చెప్పేది ఒక్కటే, ఇంతకుముందు మా సమస్యలు ఎవరికి తెలియదు, ఇప్పుడు ప్రతి నాయకుడి దగ్గర పోతే వాళ్ళు చెప్పేది ఒక్కటే, రోజుకి 2 నుంచి 3 సేమ్ ఇదే బాధతో మా దగ్గరకు వస్తున్నారు. కానీ మేము నా చేతనైన సహాయం చేస్తున్నాం, కానీ గవర్నమెంట్ నుంచి వస్తే ఎవరికి ప్రాబ్లం లేకుండా బ్రతుకుతారని వాళ్ళు చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే మా జనరేషన్ వాళ్ళు ముఖ్యంగా మా జనరేషన్ వాళ్ళు టీచింగ్ అంటే ఎవరు ఆసక్తి చూపించారు మేడం. ఎందుకు అంటే ఎందుకంటే ఇప్పుడే అందరు ఉన్నతమైన చదువులు చదివి ఇంగ్లీష్ మీడియం లో చదివి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదివి టీచింగ్ కి రావడానికి చాలా మంది ఆసక్తి చూపించలేదు. 100 మందిలో వేల మీద లెక్క పెట్టుకోవచ్చు, ఒక్కరో ఇద్దరు. అందరు మేము ధైర్యం చేసి ముందుకు వస్తే మాకేమో ప్రభుత్వ యాజమాన్యాలు అంటారో వాళ్ళ గురించి తెలిసిందే. వాళ్ళు ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని నడిపిస్తున్నారు,
ఎలా అంటే పెద్ద పెద్ద అధికారులు కూడా వీళ్ళు చెప్పిన మాటనే వింటుంది, అదేదో వీళ్ళ కింద జాబ్ చేసే వాళ్ళలాగా. అంతేకాని ప్రైవేట్ టీచర్లు ఉన్నారు కదా, వాళ్ళు మనుషుల కింద కూడా మమ్మల్ని చూడటం లేదండి. ఒకప్పుడు కట్టు బానిసలు అయిన వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ టీచర్స్ అంటున్నారు మమ్మల్ని. అది ఒకప్పుడు రజాకార్లు అనే వాళ్ళు, వాళ్ళని ఇప్పుడు మేనేజ్మెంట్ అంటున్నారు. అంతేకాని చూడండి, టీచింగ్ ఫీల్డ్ లోకి రావడానికి ఇష్టపడట్లేదని. ఇప్పటి వరకు నేను ఎన్నో పొలిటికల్ డిస్కషన్స్ చేశాను, అందులో నేను కూడా చెప్పాను పాలిటిక్స్ లోకి రావడానికి ఎవ్వరూ ఇష్టపడట్లేదు, బికాస్ అంత బురదమయం అయిపోయాయి, అంత కంపు రాజకీయాలు అయిపోయాయి అని చెప్పి నేను చాలా సార్లు అన్నాను. బట్ ఇప్పుడు భయం వస్తుంది, టీచింగ్ ఫీల్డ్ లోకి రావడానికి ఇష్టపడట్లేదు, అంత దారుణంగా ఉంది మా పరిస్థితి అని ఒక టీచరే చెప్తుంటే, సో ఇంకా ఏం చెప్పాలి చెప్పండి, ఏం అడగాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితి. అండ్ అసలు దీనికి ఒక సొల్యూషన్ అనేది కావాలి. నేను నిజంగా ఎందుకు అడిగాను ఏం సాధించారు అని అంటే అంత ఆవేదన నాకే వస్తుంది. సో ఇంత లీడ్ చేస్తున్న మీరు ఇట్లాంటి పాయింట్స్ పైన ఏం చెప్తారు ప్లీజ్? మేడం ఈ రోజు అందుకే మా యొక్క పోరాటం కూడా ఇలా ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి కూడా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి రావద్దని మాకు ఒక శాశ్వత పరిష్కారం జరగాలి. ప్రైవేట్ ఉపాధ్యాయుడు ఈరోజు సమాజాన్ని వికసించేటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మేము, మాకు ఒక శాశ్వత పరిష్కారం జరగకపోతే ఖచ్చితంగా ఇప్పుడు మా మిత్రులందరూ చెప్పినట్టు భవిష్యత్తులో ఎవరు కూడా ఈ యొక్క వృత్తిలోకి రావడానికి ఇష్టపడరు. వచ్చినా కూడా ఎక్కువ కాలం ఈ యొక్క వృత్తిలో కొనసాగలేరు. ఇప్పటికే చాలా మంది కూడా వృత్తి మారిపోతున్నారు. అందుకే మేము ఒక రాజకీయ శక్తిగా ఏర్పడితేనే మాకు ఒక శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అది కూడా ఎలా, ఎందుకంటే ఇలా కోట్లు గడించినటువంటి యాజమాన్యాలు, వాళ్ళు వెనుక రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, అదేవిధంగా ప్రభుత్వాలు వాళ్ళు వెనుకున్నాయి. కార్పొరేట్ శక్తులను నడిపిస్తున్నటువంటి ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ గా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇలా వేల కోట్లు సంపాదించి ప్రభుత్వ విద్యాస్థా యూనివర్సిటీలు నిర్వీర్యం చేస్తూ ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకెళ్తున్నారు. అంటే ఇలా మేము ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుంటూ ప్రైవేట్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఎక్కువ మంది కూడా నిరుద్యోగులు ప్రైవేట్ రాకుండా ప్రభుత్వం, ఎందుకంటే విద్య వైద్యం అనేది ప్రభుత్వ రంగం, సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మాలాంటి సామాన్యుడు చట్టసభలు ఉంటే ఇలాంటి కార్పొరేట్ శక్తులని, ఇలా కార్పొరేట్ నడిపిస్తున్నటువంటి వ్యాపార వేత్తలని నియంత్రించే అవకాశం ఉంటది, సామాన్య పట్టభద్రులకు న్యాయం జరిగే అవకాశం ఉంటది, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఖాళీలను పోరాటం చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడేటువంటి ఒక అవకాశం ఉంటది. ఆ ప్రభుత్వ విద్యారంగం ఎప్పుడైతే వరకు కాపాడతామో అక్కడ ఎక్కువ ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం ఉంటది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు రాని వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తూ ఉద్యోగ భద్రతతో పాటు వాళ్ళకి ఆరోగ్య భద్రత, ప్రమాద బీమా కూడా మేము కల్పించే అవకాశం ఉంటది. రేపు మేము చట్టసభల్లో అడుగు పెడితే ఇలా కేవలం ప్రైవేట్ ఉపాధ్యాయులు కాదు, మీలాంటి జర్నలిస్టు కూడా ప్రైవేట్ రంగంలో పనిచేస్తారు. మిమ్మల్ని సడన్ గా ఉద్యోగాలు తీసేస్తే ఎవరు మాట్లాడతారు? రేపు షెబ్బేళ్ళు మాట్లాడతాడు. ఇలా అమెజాన్ కంపెనీలో గ్రాడ్యుయేట్స్ పనిచేస్తున్నారు, అక్కడ అమెజాన్ కంపెనీ వాడు సడన్ గా తీసేస్తే ఆ గ్రాడ్యుయేట్ కు రక్షించేవాడు రేపు షెబ్బేళ్ళు మాట్లాడతాడు. అదేవిధంగా గూగుల్లో ఉద్యోగాలు తీసేస్తే ఎవరు మాట్లాడతారు? అప్పుడు షెబ్బేళ్ళు మాట్లాడతాడు. అందువల్ల రేపు రిలయన్స్ లో ఉద్యోగాలు తీసేస్తే అక్కడ పట్టపత్రులకి ఎవరు మాట్లాడతారు అంటే రేపు షెబ్బేళ్ళు మాట్లాడతాడు. అంతేగాని కంప్లీట్ గా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి పట్టభద్రుడి యొక్క గొంతుక షెబ్బేళ్ళు అవుతాడు. ప్రైవేట్ రంగంలో శ్రమ దోపిడి నిర్మూలించి ఆత్మ గౌరవాన్ని కాపాడేటువంటి గొంతుక షెబ్బేళ్ళు అవుతాడు. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే సమాజాన్ని మార్చేటువంటి శక్తి మనకున్నది. అందుకే ఉపాధ్యాయ లోకం నుంచి మేము రాజకీయ శక్తిగా ఏర్పడాలని అనుకుంటున్నాం తప్ప మేము వ్యక్తిగతంగా కానీ ఇంకా వేరే లాంటి దురాలోచన మాకు లేదు. మా ఒక్కటే ఒక ఎజెండా, ప్రభుత్వ ఉద్యోగం రాకుండా కూడా ప్రైవేట్ రంగంలో ప్రతి పట్టభద్రుడు ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బతకాలని ఒకే ఒక ఆకాంక్షతోటి మేము పనిచేస్తున్నాం. ఇలా ప్రైవేట్ ఉపాధ్యాయులకు ప్రైవేట్ ఉద్యోగులకే కాదు, ఇలా నిరుద్యోగులు ఉన్నటువంటి ప్రతి పట్టభద్రుడికి ప్రతి నియోజక కేంద్రంలో ఒక పట్టభద్రుల సంక్షేమ భవనం ఏర్పాటు చేస్తాం. ఆ యొక్క భవనంలో మేము ఉచితంగా
ఆ యొక్క నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో ఉన్నటువంటి నిరుద్యోగ పట్టభద్రులకు అక్కడ మేము కోచింగ్ ఇప్పిస్తాం, ఉపాధ్యాయులుగా కోచింగ్ ఇప్పించి ప్రభుత్వ ఉద్యోగాల కోసం వాళ్ళకు మేము ప్రిపేర్ చేపిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలు రాని వాళ్ళకి ప్రైవేట్ రంగంలో జాబ్ మేళాలు పెట్టి వాళ్ళకు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళ స్కిల్ ని బట్టి ప్రైవేట్ రంగంలో వాళ్ళు అవసరమైతే ఆ యొక్క స్థానికం కావచ్చు, సాఫ్ట్వేర్ కానీ ఇంకా టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ లేదా జర్నలిస్ట్ కానీ అనేక రంగాలలో వాళ్ళకి ఉద్యోగాలు కల్పించి ఉద్యోగాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తాం. ఎవరైతే స్థానికంగా స్వయం ఉపాధి కింద వాళ్ళు ఎవరైతే గ్రాడ్యుయేట్లు ఉండాలనుకో ఉపాధి కింద వాళ్ళు పొంది భవిష్యత్తు ముందుకెళ్ళాలనుకుంటే వాళ్ళకి సబ్సిడీ రుణాలు బ్యాంకు ద్వారా సబ్సిడీ రుణాలు అందించి వారికి వారి యొక్క స్వయం ఉపాధి కింద వాళ్ళు బతికే విధంగా మేము అండగా నిలుస్తాం. అంటే ఇలా ప్రతి ప్రభుత్వ ఉద్యోగం రానటువంటి ప్రతి పట్టభద్రుల యొక్క సంక్షేమమే మా యొక్క అంతిమ లక్ష్యం లాగా మేము ముందుకెళ్తున్నాం. ఇలా ప్రైవేట్ విద్యా సంస్థల్ని నియంత్రించి ప్రభుత్వ విద్యారంగాన్ని పెంచే విధంగా మా యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఉంటది. అంటే ఏది ఏమైనా కూడా మా అంతిమ లక్ష్యం పట్టభద్రులమే. కబీర్ అలీ గారు, రైట్ పాయింట్స్ అని మనం విన్నాము. మెయిన్ డిమాండ్స్ ప్రధానంగా మీరు అడుగుతుంది, మీరు క్వశ్చన్ చేస్తున్న మెయిన్ డిమాండ్స్ చెప్పండి. మేము ఒక్కటే ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతున్నాం, ప్రైవేటు ఉపాధ్యాయుల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వెంటనే కేసీఆర్ గారు కాల్ ఫర్ చేసి మా యొక్క సమస్యల మీద చర్చ పెట్టండి. సమస్యల మీద చర్చ పెట్టడమే కాకుండా గత 9 నెలలుగా ఎంతో మంది ప్రైవేట్ ఉపాధ్యాయుల అధ్యాపకులు నరక యాతను అనుభవిస్తున్నారు. వారికి తక్షణమే నెల 10,000 రూపాయలుగా ఈ యొక్క 9 నెలలు ఖచ్చితంగా మాకు ఆర్థిక భృతిని కల్పించండి. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులతో చనిపోయినటువంటి ప్రతి ప్రైవేట్ ఉపాధ్యాయుల అధ్యాపకులకు కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియ వెంటనే ప్రకటించాలి. 45 జీవోని 100% మేడం ఎందుకు సాధ్యం కాదు మేడం? మీరు ఇలా వరదలు వస్తాయి అని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు ఇలా వరదలు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు ఇలా ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఎందుకు ఇవ్వలేరు? ఇలా ఎన్నో రకాలుగా ఇలా ప్రభుత్వం చెప్పని కూడా ఎన్నో రకాలుగా స్కీమ్స్ పెట్టి 100,000 కోట్లు వృధాగా ఖర్చు పెడుతున్నారు. మరి ఇలా మేము ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి మాకు ఇస్తే పోయేదేముంది? రేపు 45 నిజంగా ప్రభుత్వం చేయలేదు, ప్రభుత్వం చేత కాదు. ప్రభుత్వం చేత కానప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలని మెడలు ఉంచి మాకు రావాల్సిన జీతపత్రాలు పెండింగ్ వేసినారు ఇప్పించే ధైర్యం కూడా ప్రభుత్వం లేదా? మరి అలాంటి ప్రభుత్వం ఉన్నా కూడా లేకుండా కూడా రేపు ప్రభుత్వం ఇది చేయలేకపోతే మీ అందుకే మేము ఉంటామండి. ఇది సాధ్యమా అని మీరు అంటున్నారు. రేపు ఖచ్చితంగా కట్టేటప్పుడు మేము అడుగుపోతే ఖచ్చితంగా యాజమాన్యాల మెడలు ఉంచి అవసరమైతే వాళ్ళ బస్సులు అమ్మించని కూడా ఈ పెండింగ్ వేతనాలు మొత్తం కూడా ఇప్పించే బాధ్యత నేను చేసి చూపిస్తా. కేసీఆర్ చేయకపోవచ్చు, నేను చేసి చూపిస్తా. అందుకే ప్రైవేట్ పెద్దలు కూడా రాజకీయ శక్తి లేకుండా కూడా